వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈరోజు మీకు మంచి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలని చెప్పేసి చూపించేయబోతున్నాను. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది, 100% మీకు యూజ్ అవుతుంది. హెయిర్ ఆయిల్ వల్ల ఎలాంటి జుట్టు సమస్యలైనా పరిష్కరించుకోవచ్చండి. హెయిర్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ ప్యాక్, లాస్ట్ వీడియోలో హెయిర్ ప్యాక్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించేశాను. ఆ వీడియో తర్వాత నేను హెయిర్ ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలని కూడా చూపిస్తానని చెప్పాను. ఇంకా నేను ముందుకు హెయిర్ ఆయిల్ కూడా ఏ విధంగా తయారు చేసేయాలి అని చెప్పేసి దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి, ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల హెయిర్కి ఎలాంటి గ్రోత్ అనేది ఉంటుంది, హెయిర్ ఎటువంటి జుట్టు సమస్యలు నేను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను. తప్పకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా గౌతమ్ ఇక్కడ ఎలా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ చూస్తూ ఉండండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ యూజ్ చేయబోతున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకోండి. ముందుగా ఇంగ్రీడియంట్ వచ్చేసి చూడండి, గోరింటాకు తీసుకున్నాను నేను. ఇదిగోండి గోరింటాకు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను కరివేపాకు తీసుకున్నానండి. చూడండి కర్రీ లీవ్స్ చాలా ఉపయోగపడతాయండి హెయిర్కి, బ్లాక్ హెయిర్ అవ్వడానికి, చక్కగా బ్లాక్ హెయిర్స్ అవ్వడానికి ఇవి చాలా ఉపయోగపడుతుంది కరివేపాకు అనేది. ఇది కూడా పచ్చి కరివేపాకే తీసుకున్నాను నేను. ఇవి కూడా ఆయిల్లో వేసి వేయించాలి. వచ్చేసి నేను 4th ఇంగ్రీడియంట్ మందారం, ఎర్ర మందార పువ్వు అని చెప్తాను కదా, ఇదిగోండి చక్కగా ఎర్ర మందార పువ్వు తీసుకున్నాను. పువ్వు చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్కి. నేను వచ్చేసి హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా, అది పారాషూట్ అయినా పర్లేదు, లేకపోతే మిల్లో పోస్తారు కదా హెయిర్ ఆయిల్, కోకోనట్ హెయిర్ ఆయిల్, ఆ హెయిర్ ఆయిల్ తీసుకున్నాను. నేను హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నాను, 2 కప్స్ వస్తుందండి మనకి. 1 కప్ అనేది అన్నీ పీల్ చేసుకొని 1 కప్ పోతుంది, 1/2 కప్ వరకు పోతుంది మ్యాక్సిమం. చూడండి ఇంకా మీకు హెయిర్ ఆయిల్లో ఇది పచ్చకర్పూరం అండి, ఇది బయట మీకు షాపుల్లో చక్కగా అవైలబుల్గా ఉంటుంది, దొరుకుతుంది మీకు షాపులో, కిరాణా షాపులో అడిగితే చక్కగా దొరుకుతుంది. స్మెల్ హెయిర్ అనేది, హెయిర్ ఆయిల్ అనేది మంచి స్మెల్ రావాలి అని అనుకుంటారు కదా కొంతమంది, అలా హెయిర్ ఆయిల్ అనేది మంచి స్మెల్ రావాలంటే ఇది కూడా ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఆయిల్ కాగేటప్పుడు చక్కగా మంచి స్మెల్ వస్తుంది, హెయిర్ ఆయిల్ అనేది బాగుంటుంది, రాసుకుంటున్నా కానీ స్మెల్ బాగుంటుంది. స్మెల్ వద్దు, అవసరం లేదు, న్యాచురల్గా స్మెల్ లేకుండా అయినా పర్లేదు అంటే మాత్రం ఇది అవసరం లేదు, కావాలంటే మాత్రం మీరు ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చకరపురపిల్ల ఇది స్మెల్ బాగుంటుంది, హెయిర్ ఆయిల్లో కూడా ఇది మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది కిరాణా షాప్లో దొరుకుతుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఫైనల్గా నేను మీకు ఆయిల్ అనేది ప్రిపేర్ చేయడం ఎలాగో చెప్పేసాను కదా. ప్రిపేర్ చేసిన తర్వాత ఆయిల్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ఓకే, ఆయిల్ ప్రిపేర్ చేసేసాను నేనైతే, ఆయిల్ ఎలా ఉందో కూడా చూపించేస్తున్నాను. చూసేయండి ఆయిల్ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. ఫైనల్గా ఆయిల్ అనేది ఈ విధంగా వస్తుందండి, చాలా బాగుంటుంది. హెయిర్ ఆయిల్ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. క్లాత్లో నుంచి నేను చక్కగా వడకట్టేశాను. ఇలాగ నాకు 3 కప్స్ ఆయిల్ పోస్తే 2 అండ్ హాఫ్ కప్స్ ఆయిల్ అనేది నాకు వచ్చిందండి, 2 మంత్స్ వరకు వస్తుంది. హెయిర్ ఆయిల్ అనేది డైలీ రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు, వీక్లో 2 ఆర్ 3 టైమ్స్ యూజ్ చేసుకోండి. హెయిర్ ప్యాక్తో పాటు హెయిర్ ఆయిల్ కూడా చక్కగా యూజ్ చేసేయండి, హెయిర్ని మంచి గ్రోత్ అన్నీ చక్కగా ఉంటాయి, హెయిర్ చాలా బాగుంటుంది. ఓకేనా, ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలనుకుంటే చేసేయండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ప్రిపరేషన్ ఏ విధంగానో చెప్పేస్తున్నాను నేను ఇంకా వీడియోలో. ఫస్ట్ బాణీ తీసుకోండి, స్టవ్ మీద బాణీ పెట్టేసి మనం తీసుకున్నాం కదా ఆయిల్, ఆయిల్ అనేది బాణీలో పోసేసి ఈ మందార పువ్వు ఉంది కదా, మందార పువ్వు, మందార పువ్వు, కరివేపాకు, గోరింటాకు, మెంతులు ఇవన్నీ కలిసి ఆయిల్లో వేసేసి చక్కగా వేయించుకోండి. ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, అలాగా ఒక 10 to 15 మినిట్స్ వేయించేస్తూ ఉండండి. ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది, నార్మల్ ఆయిల్ నుంచి కలర్ అనేది చేంజ్ అవుతుంది, అది మనం చూస్తూనే గమనిస్తాము.
ఆయిల్ అలా ఏ విధంగా కలర్ చేంజ్ అవుతుంది, ఆయిల్ మంచిగా ప్రిపేర్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా 10 to 15 మినిట్స్లో మ్యాక్సిమం ఇది ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా చల్లారుతుంది, పక్కన పెట్టేసేయండి కొంతసేపు. 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే చక్కగా చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత ముందుగా చెప్పాను కదా వైట్ క్లాత్ తీసుకోమని, ఈ వైట్ క్లాత్లో కింద బౌల్ పెట్టేసి పైన వైట్ క్లాత్ పెట్టేసి వైట్ క్లాత్లో మనకి ఏదైతే ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నామో ఆయిల్ని దీంట్లో పోసేసి చక్కగా వడకట్టుకోండి. వడకట్టుకుంటే మనకి ఆయిల్ అనేది కిందకి క్లాత్లో నుంచి కిందకి వచ్చేస్తుంది. వేస్టేజ్ ఉంటుంది కదా, ఇవి ప్రిపేర్ చేసిన ఆకు పువ్వులు ఇవన్నీ క్లాత్లోకి వచ్చేస్తాయి. వేస్టేజ్ అనేది క్లాత్లోకి వచ్చేస్తుంది, ఆయిల్ అనేది చక్కగా కిందకి దిగుతుంది. మీకు కావాలంటే క్లాత్ కాకుండా గంటె, వడకట్టుకునే గంటె ఉంటే గంటె అయినా తీసుకొని వడకట్టుకోండి, ఏ ప్రాబ్లం లేదు. ఎలా అయినా ఆయిల్ మాత్రం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అనేక జుట్టు సమస్యలను పరిష్కరిస్తుందండి. చాలా హెయిర్కి చాలా గ్రోత్ అనేది బాగుంటుంది. హెయిర్ బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్ ఉంటుంది కదా, వాళ్ళకి వైట్ హెయిర్ అనేది చక్కగా బ్లాక్ హెయిర్గా చేంజ్ అవుతుంది. ఆ హెయిర్ ప్యాక్, ఈ హెయిర్ ఆయిల్ రెండు యూజ్ చేయడం వల్ల హెయిర్కి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇది మీకు 100% నేను చెప్తున్నాను. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. 1 టైం ట్రై చేసుకుంటే చాలా, కొంచెం ఎక్కువగానే ట్రై చేసి ప్రిపేర్ చేసుకోండి. చక్కగా 1 or 2 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ అనేది డ్యామేజ్ కానీ, హెయిర్ డ్యామేజ్ కానీ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. న్యాచురల్గా మనం హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి కెమికల్స్ కానీ, ఎలాంటి వేస్ట్ కానీ ఏమీ మనం యాడ్ చేయట్లేదు. చక్కగా న్యాచురల్గా ఫ్రెష్గా చెట్ల నుంచి తీసుకొని తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా బాగుంటుంది. హెయిర్ ఆయిల్ అనేది చక్కగా ప్రిపేర్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు